సన్నాసి నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి పదలోకి నడిపిస్తానికి ప్రయత్నాలు చేస్తుంటే అన్నీ కూడా అడ్డకట్ట వేస్తా ఉన్నాడు ఒక తప్పుడు దుష్ప్రచారాలతో పాతిక సంవత్సరాలు ఉండి ఏమ ఎలగబెట్టావరా నువ్వు సన్నాసి అని నేను అడుగుతా ఉన్నా దేవుడి భూముల్లో కూడా అబద్ధ దేవుడి భూముల్లో కూడా కాలు పెట్టి దాన్ని కూడా అబద్ధాలతో మాట్లాడుతున్నావు అంటే నీకు ఇప్పటివరకు జరిగిన శాస్తి ఇంకా సరిపోలేదు అనుకుంటా ఉన్నా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లగా రోడ్ వైండింగ్ అన్నావు ఆట నగరం అన్నావు మంచినీళ్ళు అన్నావు చేబ్రోల్ బ్రిడ్జ్ అన్నావు ఇయ్యి చేయలేని సన్నాసి ఇవాళ నేను చేస్తంటే నువ్వు ఓరవలేకపోతావు నీకు పాతి సంవత్సరాలు బట్టి నీ ఎన్ని చేయడానికి కూడా కుదరలా నీ వల్ల కాల ఇవాళ నేను చేసుకుంటా వస్తా ఉన్నా నువ్వు ఏదైతే పొన్నూరు నియోజకవర్గాల్లో ఇచ్చిన నాలుగు ప్రధాన హామీలు వెంకటేశ్వరపురం మంచినీళ్ళు కానీ చేబ్రోల్ బ్రిడ్జ్ కానీ పొన్నూరు ఆట నగర్ కానీ లేదా రోడ్ వైడింగ్ కానీ ఈ ఆట నగర్ విషయం ఒకటే పెండింగ్ జరుగుతూ ఉంది మిగతా మూడు జియోల్తో సహా కావాలంటే నీ ఇంటికి పంపిస్తా వెంకటేశ్వరపురం మంచినీళ్ళు కానీ నిన్న వచ్చిన రోడ్ వైండింగ్ జియో కానీ రోడ్ జియో నంబర్ 430 ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరుకుంటున్న పనులు ఈ ప్రాంతంలో ఏదైతే ఆట నగర్ కోరిక ఎన్నో ఏళ్లగా ఉందో ఈ ప్రాంతంలో నువ్వైతే ఇచ్చిన హామీలు ఈ నాలుగు హామీలే ఈ నాలుగు హామీలు నువ్వు ఏడవలేని వెదవి నేను ఈ నాలుగు హామీలు నేను తీరుస్తా ఉన్నా ఈరోజు నేను గెలిచిన రోజు కూడా ఐలాండ్ సెంటర్లో ఇదే చెప్పాను ఈ నాలుగు హామీలే నువ్వు ఏదైతే చేయలేకపోయావో ఆ నాలుగు హామీలు నేను కూడా ప్రకటించా ఈ పాటికి మూడు హామీలు అయిపోయినాయి నాలుగో హామీ ఆట నగర్ అందుకనే నువ్వు ఎక్కడ భయపడిపోయి ఈరోజు ఒక తప్పుడు సంకేతం పంపించాలి అని తాపత్రయపడతా ఉన్నావు నీకు దేవుడు తగిన శాస్తి కూడా చేస్తాడని నేనైతే భావిస్తా ఉన్నా గట్టిగా నీకు తగిన శాస్తి జరిగింది ఇప్పటి వరకు నీకు తగిన నీకు జరిగిన శాస్తులు ఇంకా నీకు చాలలేదు రాబోయే రోజుల్లో నీకు ఇంకా బాగా జరిగిద్దని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా దేవుడిని నమ్మేవాడిని కాబట్టి నేను బలంగా నమ్ముతా ఉన్నా చేతనైతే మంచి చేయగని నియోజకవర్గంలో 25 సంవత్సరాలు ఎలిగి ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఒక సొంటవి నీ సోలాపై చూసుకున్నావు తప్ప ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేని వెదవి ఈరోజు నా గురించి నువ్వు మాట్లాడతావా మా కుటుంబం పేరుతో నేను కాజేయటానికి చూశానంటావా నువ్వు నీ కుటుంబం ఎంత నీ కుటుంబం ఎట్లా ఎదిగింది ఎవరి డబ్బులతో ఎదిగింది పాడి రైతులు ఒక బోనస్లతో నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టజీతం అని చెప్పగలను నేను ఈరోజు కూడా మళ్ళీ మళ్ళీ నీలాంటి వెదవుల్ని లెక్క చేసే పరిస్థితి లేదు ప్రజలే నీకు సరిగ్గా బుద్ధి చెప్తారు సాక్షి భావనారాయణ స్వామి గుడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నువ్వు వచ్చి ప్రమాణం చేయరా వెదవా అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎటు రారు కాబట్టి ఇప్పుడే కొట్టేస్తాను చూస్తున్నానని మాట్లాడావు అరే పిచ్చి సన్నాసి రేపు కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిన్ను మళ్ళీ ఈసారి నాకు తక్కువ టైం ఉంది కాబట్టి నిన్ను వదిలే ఈసారి నిన్ను కనీసం 25,000 ఓట్లతో నేను ఓటుతాను చెప్పి కనొద్దు నువ్వు ఊరినే దుష్ప్రచారం చేసి ఏదో విధంగా తప్పుదారి పట్టిద్దాం కొంతమంది వెన్నుపోట్ల సంఘం ఉన్నారే వాళ్ళ వెనకాలు పెట్టుకొని నువ్వేదో గెలవాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు నీ బుద్ధి అలాంటిది నాకు అవసరంలా నేనేదో డైరెక్ట్గానే మాట్లాడగలను నీలాగా దొడ్డిదారునో లేదు వంకరగానో డబ్బులిచ్చి గెలవాలా ఇన్ని రోజులు నువ్వు ఏ విధంగా నీ కుటుంబం నువ్వు ఎలిగావో ఏ విధంగా మీరు పైకి వచ్చారో ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళ నీతిని మాట్లాడతావా రా సాక్షి భావనారాయణ స్వామి గుడి దగ్గరికి నేను వెళ్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా
నేను సాక్షి భావనారాయణ స్వామికి ఆయన ముందే ప్రమాణం చేస్తాను ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది సాక్షి అని ఆయనకి తెలుసు కదా మనం ఎంత అబద్ధాలు ఆడుతున్నా లేకపోతే ఏం నిజం మాట్లాడుతున్నా ఆయనకి బాగా తెలుసు కాబట్టి నేను నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా రా నీలో నేను నిజాయితీగా మాట్లాడాను ఎమ్మెల్యే తప్పు చేయడానికి సిద్ధపడ్డాడని రా నువ్వు వచ్చి ప్రమాణం చేయి నీలాగా వంకర మాటలు మాట్లాడే అలవాటు లేదు లేదు నువ్వు చెప్పగలుగుతావా పాడి రైతుల బోనస్లు నేను కొట్టేయలేదని నువ్వు ప్రమాణం చేయవచ్చు ఇన్ని ఏళ్ళగా ఇవాళ అమూల్ అనేది వచ్చిన తర్వాత నువ్వు బోనస్లు ఇస్తున్నావు ఇవాళ ఇస్తున్నావు నువ్వు డబ్బులు అంతకుముందు టిఫిన్ క్యారేజీలు బాక్సులు ఇచ్చావా కొన్ని కోట్ల ఖరీదైన డబ్బులను కొట్టేసి హాస్పిటల్ పెట్టి నువ్వు నీ కూతురు నీ భార్య పేరుతో పెట్టి నీ బావమర్తల పేరు పెట్టి హాస్పిటల్ పెట్టి దాంట్లో దోచేస్తుంది చాలక అసలు కోఆపరేటివ్ సొసైటీని కంపెనీ కింద ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది ఇంకా నీకు చాలా ఉంది నీ చరిత్ర తీయడానికి నేను ముందు ఆటోనగర్ దాని మీదే వస్తాను రా నీలో దమ్ము ఉంటే నువ్వు ఒక మగోడివైతే రా సాక్షి భావనారాయణ సంఘం గురించి సాక్షి భావనారాయణ సంఘం ముందు ప్రమాణం చేయి నేను అన్న మాటలు కట్టుబడి ఉంటానని వచ్చి చేయి నేను ప్రమాణం చేస్తాను డైరీలో రైతుల యొక్క చెల్లించాల్సిన బోనస్లు కొట్టేసే పనిలో ఉన్నావు తప్ప ఈరోజు ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని నీకు ఏ రోజైనా కలిగిందా ఏదైతే ఈరోజు సాక్షి భావనారాయణ స్వామి గుడి గురించి మాట్లాడుతూ ఉన్నావో అదే సాక్షి భావనారాయణ గుడి భూముల్ని నీ అయ్య పేరు నీ కూతురు పేరు నీ తమ్ముడు పేరు పెట్టుకున్నావా లేదా నీ బాబాయ్ ఆస్త అయితే ఉన్నా నీ అయ్య ఆస్త సిగ్గుండాలి మాట్లాడటానికి ఇంత వయసు వచ్చినా ఇంకా ప్రజలు నిన్ను నమ్ముతారని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు 24 గంటలు అబద్ధాలతోనే బతుకుతున్నారు నీ పార్టీ నాయకులు చంద్రబాబు దగ్గర నుంచి కింద స్థాయిలో నీ వరకు కూడా నీది తెలుగు దుష్ప్రచారాల పార్టీ ప్రజలకి మంచి చేసే ఆలోచన ఏ రోజు లేదు కానీ ప్రజలకు దుష్ప్రచారాలు చేసి మసిపూసి మారాడికాయ చేయి తప్పుడు సమాచారాలు అందించాలనే తాపత్రయపడతా ఉన్నావు నీ తాపత్రయానికి గండి కొట్టే మొగుడు నేను ఒక్కడే నీలాంటి పనిచేసే తత్వం నాది నీలాగా అబద్ధాలాడే తత్వం లేదు చేయగలిగితే చేయిస్తానని చెప్తాను చేయలేకపోతే చేయలేనని కూడా చెప్తా నీలాగా పౌడర్ రాసి తల దువ్వే తత్వం కాదు నాది